అందుకు మనకున్న భ్రమను దులిపాలండి ముందు. అది అప్పుడు అసలు భారతం తర్వాత తెలుసుకుంది. ఇప్పుడు తెలుస్తున్నది అదే. ఇంకా విస్తారంగా తెలుసుకోవాలంటే ముందు బేసిక్స్ ముందు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో, మనకు పాండురాజ తనయు వర్గమునకు ఎట్లు పొందుగలుగు. వాడు ఎంత ఖచ్చితమైన అభిప్రాయంలో ఉన్నాడు చూడు దుర్యోధనుడు. వాళ్ళు వెనక్కి వస్తారు ఇస్తాను కాదు, వాళ్ళు వెనక్కి రాకుండా పూర్తి చేద్దామని వీడు కోరిక. నాహం రాజ్యం ప్రదాశ్యామి పాండవానాం పితామహ యద్ధోపచారికం ఎత్తు తచ్చిగ్రం ప్రవిధీయతాం. మనకు పాండురాజ తనయ వర్గమునకు ఎట్లు పొందుగల కలుగు, నేను రాజ్యభాగమీను. సమరభంగిక విక్రమ నిరత భూనుటిది నిశ్చయము యుద్ధం చేస్తానని వీడు ఒక ప్రకటన అక్కడే తెలిసిపోయింది. అది విన్నాడు అర్జునుడు, తెలుసుకోవచ్చు. అందుకే తర్వాత వీడేం చేస్తాడని వాడు స్పష్టమైపోయిందని తెలిస్తే తర్వాత ప్రయత్నాలు మనకు అర్థమవుతాయి. వయంచార్ధేన సైన్యస్య, వెంటనే చెప్పాడు లెక్క కట్టి మహానుభావుడు భీష్ముడు. ఇదిగో ఇప్పుడు వీళ్ళని ఎదుర్కొనడం సామాన్యమైన అంశం కాదు. నువ్వు ఒక పని చేయి దుర్యోధన, ఇందులో సగభాగ సైన్యంతో మేము అర్జున్ని ఎదిరిస్తాం ఒక సగంతో. నువ్వు నేను ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ కృపుడు యుద్ధానికి వెళ్తాం కనుక నువ్వు వెనక్కి వెళ్ళిపో. ఒక పావుభాగ సైన్యంతో నువ్వు వెనక్కి వెళ్ళిపో, మరొక పావుభాగం సైన్యము గోవులను తీసుకువెళుతుంది అని అనగానే సరే అని బయలుదేరిపోయారు దుర్యోధనుడు. యుద్ధానికి వెళ్ళినటువంటి వారిలో దుర్యోధనుడు మినహాయించి మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. ఆచార్య మధ్యే తిష్టత్వం అశ్వత్థామాతు సవ్యత. ఇక్కడ భీష్ముడు వ్యూహం వేస్తున్నాడు, ఆచార్య మీరు మధ్యలో ఉండండి, అశ్వత్థామ ఎడం వైపు ఉంటాడు, అలాగే కృపుడు దక్షిణం వైపు రక్షణగా ఉంటాడు, ఇక కర్ణుడు కవచాన్ని ధరించి అందరికీ ముందు ఉంటాడు, నేను సమస్త సైన్యానికి వెనక్కుండి రక్షిస్తూ ఉంటాను. ఇది చాలా ప్రధానమైన అంశం. ఈ విధంగా భీష్ముడు వ్యూహరచన చేశాడు. ఈ లోపల అటు వెళ్ళిపోతున్న దుర్యోధనుడిని చూశాడట అర్జునుడు. వెంటనే చెప్తున్నాడు, పారిపోతున్న దుర్యోధనుడి వైపు రథం తీసుకువెళ్ళు అన్నాడు. ఇక్కడ రథం అటు తీసుకువెళ్తూ ఉండగా ముందుగా ఆ రథం అటు తిరుగుతూ ఉండగానే ఏష ఘోష రథజో రోరవీతి చ వానరః, రథం అటు తిరగగానే ధ్వజం మీద మహావానరం గర్జించిందిట. మాటి మాటికి చూపిస్తున్నాడు హనుమ స్వామి. అందులో ఇవాళ హనుమాన్ చాలీస కూడా విన్నాం కదా, మరింత విజృంభిస్తున్నాడు స్వామి. ఇమౌ చ బాణౌ సహితౌ పాదయోర్మే వ్యవస్థితౌ అపరౌ చ అప్యతిక్రాంతౌ కర్ణౌ సంస్పృశ్యమే శరౌ. ఆ దుర్యోధన దగ్గరికి వెళ్లే ముందుగా గురువులకి నమస్కారం చేసుకున్నాటండి. ఆ గాంధీవాన్ని లాగి రెండు బాణాలు ప్రయోగించాడు. అవి తిన్నగా వెళ్ళి ద్రోణాచార్యుడు కృపాచార్యుడు వాళ్ళ పాదాల మీద పడి చెవుల పక్క నుంచో రెండు వెళ్ళిపోయాట. ఇవి నమస్కారపూర్వకమైన బాణాలు, అభినందించాట. అంటే మురిసిపోయాడు ద్రోణాచార్యుడు. ఏమి సంప్రదాయం తెలుసా మహానుభావుడికి, ఎంత గురుభక్తి. గురువులు శత్రుస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎంత గౌరవిస్తున్నాడు ఇక్కడ, మురిసిపోయాడు ఆయన. ఆ తర్వాత దుర్యోధనుడు పోయినటువంటి దారి వైపు వెళుతూ ఉండగా అప్పుడు కర్ణుడు వెళ్ళి అడ్డుకున్నట్ట. ఇక్కడ కర్ణుడికి అర్జునుడికి గొప్ప యుద్ధం వర్ణన. మనం ప్రధానమైన అంశాలే చెప్పుకుంటూ ఉన్నాం, ఎందుకంటే ఇంకెన్ని రోజులు మిగిలే ఎంత కథ మిగిలిందో నాకు ఎరుక ఉంది కనుక. ఎప్పుడైతే కర్ణుడు ఎదుర్కొన్నాడో కర్ణుడికి ఈయనకి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ సమయంలో కర్ణ సోదరుడు సంగ్రామజిత్తు అనేవాడు కూడా కర్ణుడికి పక్కకొచ్చి అర్జునుడి మీద బాణాలు వేస్తున్నాడు. అర్జునుడు అవలీలగా సంగ్రామజిత్తుని సంహరించాడు. ఎప్పుడైతే తన సోదరుడు మరణించాడో వెంటనే కర్ణుడు విజృంభించాడు. అప్పుడు అర్జునుడు వేసిన బాణాలతో చాలా యుద్ధం జరిగిందండి. ఈ జరగగానే ఆ గాయములకు దెబ్బతిని నిలవలేక రథాన్ని వెనక్కి తిప్పి పారిపోయాడు కర్ణుడు. ఇది తెలుసుకోండి, కర్ణ భక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. కర్ణుడు పారిపోయాడు.